ఏపీలోని రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు పడనున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో కోస్తా రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిషా వరకు ఓ ద్రోణి, తమిళనాడు నుంచి కొంకన్ వరకు మరొక ద్రోణి కొనసాగుతున్నాయి. ఈ రెండింటి ప్రభావంతో ఈ నెల 18-19న చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామచంద్రరావు అందిస్తారు. రానున్న రెండు రోజులు భిన్నమైన వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఖండ్ మీదుగా ఒడిశా వరకు కూడా ఒక ద్రోణి కొనసాగుతుంది. అదే సమయంలో చూసుకుంటే ఉత్తర తమిళనాడు నుంచి కొంకణ్ వరకు కూడా మరొక ద్రోణి కొనసాగుతుంది. ఈ రెండింటి ప్రభావం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఈరోజు రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే రాయలసీమ అలాగే ఉత్తర కోస్తా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవడమే కాకుండా మధ్యాహ్నం నుంచి కొన్ని చోట్ల వడగల్ల వాన కూడా కురిసే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఆది సోమవారాల్లో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వాతావరణ శాఖ అధికారుల మాటలకు తగ్గట్టు ఇప్పటికే చూసుకుంటే నిన్న చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అరకులోయలో చూసుకుంటే వడగల వాన కూడా కురిసిన పరిస్థితుంది. తాజాగా విశాఖలో చూసుకుంటే ఆకాశం మేఘారూతమైన పరిస్థితి ఉంది. ఈ దశలో రేపు ఎల్లుండి కూడా చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శంకర్తో రామచంద్ర, సాక్షి టీవీ, విశాఖపట్నం.